ఫ్రెండ్స్, ఏపీడిఎస్సికి సంబంధించి ప్రతిరోజు కూడా న్యూస్ అప్డేట్స్ అనేవి వస్తూ ఉన్నాయి. ప్రతి జిల్లాకు సంబంధించి మనకి ఎన్ని వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయో ప్రభుత్వానికి అయితే చేరవేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి మనకి డైలీ అయితే అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఈరోజు చూసుకున్నట్లయితే దానికి క్వైట్ ఆపోజిట్గా మనకి పూర్తి నెగిటివ్గా మనకి ఒక న్యూస్ ఆర్టికల్ అయితే రావడం జరిగింది. అసలు మనకి అధికార పక్షంలో ఉన్నటువంటి పార్టీ యొక్క న్యూస్ పేపర్ ఏ విధంగా పబ్లిష్ చేస్తుంది, అలాగే ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు గారి పేపర్ ఏ విధంగా పబ్లిష్ చేస్తుంది, ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ముందుగా మనకి మెగా డిఎస్సీ కావాలని కోరుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి మన నిరుద్యోగ అభ్యర్థులందరికీ. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి, చాలా ఉపయోగపడుతుంది. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు వెంటనే కింద ఎర్రగా సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసిన తర్వాత గంట సింబల్ అయితే వస్తుంది, దాన్ని కూడా యాక్టివేట్ అయితే చేసుకోండి. అలాగే మీకోసం డిస్క్రిప్షన్లో ఏపీడిఎస్సి ఏపీ టెట్కి సంబంధించి ఇంపార్టెంట్ మెటీరియల్స్ ప్రొవైడ్ చేశాను. అలాగే ఆన్లైన్ టెస్ట్ రాసుకోవాలనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను, అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా ఏపీడిఎస్సి ఏపీ టెట్కి సంబంధించి అన్ని సబ్జెక్ట్ వైజ్గా మీరు టాపిక్ వైజ్గా మీరు ఆన్లైన్ టెస్ట్ అయితే రాసుకోవచ్చు. ఓకేనా? సో గైస్, మనం చూసుకున్నట్లయితే ఈరోజు మనకి నెగిటివ్, పూర్తి నెగిటివ్గా మనకి ఒక న్యూస్ ఆర్టికల్ అయితే రావడం జరిగింది. అలాగే మనకి పాజిటివ్గా కూడా న్యూస్లు అయితే ఉన్నాయి, దానికి సంబంధించి వివరాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా నెగిటివ్ అయితే చూసేద్దాం, నెగిటివ్ చూసిన తర్వాత అప్పుడు మనం పాజిటివ్ అయితే చూద్దాం. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే డిఎస్సిపై డైలమా అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ప్రహసనంగా 2018 నోటిఫికేషన్ నియామకాలు, 7902 ఖాళీల్లో ఇప్పటికే 2690 పోస్టులే భర్తీ, కోర్టు కేసులు పెండింగ్ అంటూ కాలయాపన, కొత్త నోటిఫికేషన్పై మౌనం, టెట్ పైన సందిగ్ధం అని చెప్పేసి మనకి ఇక్కడ ఈ న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ చేశారు. ఈ పేపర్ వచ్చేసరికి ఆంధ్రజ్యోతి పేపర్, ఏదైతే సిబిఎన్ గారు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఆయనకు సంబంధించినటువంటి పేపర్లో ఈ విధంగా అయితే పబ్లిష్ చేయడం జరిగింది. పూర్తి నెగిటివ్గా మనకి ఈ విధంగా కోర్టు కేసులు ఉన్నాయంటూ ఈ విధంగా అయితే చెప్పడం జరిగింది. కోర్టు కేసులు ఎందుకు ఉన్నాయి, ఆయన చేసినటువంటి నిర్వహణ వల్లే మనకి కోర్టు కేసులు అయితే రావడం జరిగింది. వివిధ సెషన్లో మనకి హడావుడిగా నిర్వహించడం వల్ల మనకి ఈ కోర్టు కేసులు అయితే పెట్టడం జరిగింది. లేకపోతే సవ్యంగానే ఈ కోర్టు కేసులు అయితే అసలు లేకుండా మనకి సవ్యంగా ఈ డిఎస్ అయితే కంప్లీట్ చేయొచ్చు. కాకపోతే మనకి ఈ ఆన్లైన్ టెస్ట్ పెట్టడం వల్ల ఈ విధంగా మనకి చాలా తలనొప్పి అయితే మనకి క్రియేట్ చేయడం జరిగింది. 2018 డిఎస్సికి సంబంధించి 2 సార్లు టెట్కి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చి డబ్బులు మాత్రం పీవత్సంగా దండుకున్నారు. అయినప్పటికీ కూడా టెట్ని పరిగణలోకి తీసుకోకుండా మనకి డైరెక్ట్గా టెట్ ప్లస్ డిఎస్సి కలిపి పెట్టడం ద్వారా మరొక ఎగ్జామ్ అయితే మనకైతే యాడ్ అవ్వని విషయం అందరికీ తెలిసిందే. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని కోర్టు కేసులు అయితే వేయడం జరిగింది. అదే న్యూస్ పేపర్లో చూసుకున్నట్లయితే సిబిఎన్ గారి న్యూస్ పేపర్లో కోర్టు కేసులు పెండింగ్ అంటూ కాలయాపన అని చెప్పేసి ఇవ్వడం జరిగిందంటే ఇది దీని అంత హాస్యాస్పదమైనటువంటి న్యూస్ అయితే ఇంకెక్కడా లేదని మనం అయితే గమనించాలి. దీనికి సంబంధించి అప్డేట్ చూసుకున్నట్లయితే డిఎస్సి నియామకాలపై అనిశ్చితి నెలకొంది, ప్రభుత్వం చెబుతున్నటువంటి మాటలకు చేతలకు పొంతన లేకుండా పోయింది, పాత డిఎస్సి నియామకాలు ఎప్పటికి పూర్తి చేస్తారో కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారో చెప్పడం లేదని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మరి వారు ఏం చేశారో మనం అయితే ఒకసారి గమనించాల్సిన అవసరం అయితే ఉంది. 2018 సంబంధించి డిఎస్సి విషయంలో గత ప్రభుత్వం 2018 అక్టోబర్ 26 డిఎస్సి 2018 నోటిఫికేషన్ ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్, మున్సిపల్ అలాగే రెసిడెన్షియల్ వెల్ఫేర్ మోడల్ స్కూల్లో ఖాళీగా ఉన్నటువంటి దాదాపు 7902 టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు ఈ ప్రకటన అయితే ఇవ్వడం జరిగిందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ విద్యార్హతతో పాటు రకరకాల కారణాలతో అభ్యర్థులు కోర్టుకెక్కారు. గత ప్రభుత్వ హయాంలోనే చాలా కేసులు ఓ కొలిక్కి వచ్చాయి, చిన్న చిన్న కేసులు కొన్ని పరిష్కారం కాలేదని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈలోగా సాధారణ ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారడం వంటి పరిణామాలు అయితే జరగడం జరిగింది. అయితే ప్రభుత్వం ఏదైనా టీచర్ పోస్టులను భర్తీ చేయాలి కానీ ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు అయితే అభ్యర్థుల నుంచి అయితే వినిపిస్తున్నాయని చెప్పేసి ఇక్కడ క్లియర్ అయితే మెన్షన్ చేశారు. అయితే మనకి పరీక్షల నుంచి ఫలితాలు విడుదల వరకు తరచూ షెడ్యూల్ మారుస్తూ సవరిస్తూ నిరుద్యోగుల ఉత్సాహంపై పాఠశాల విద్యాశాఖ నీళ్లు చల్లుతోందని చెప్పేసి క్లియర్ అయితే మెన్షన్ చేశారు. కోర్టు కేసుల కారణంగానే నియామకాలు అయితే ఆలస్యం అవుతున్నాయని పాఠశాల విద్యాధికారులు చెబుతున్నారు. అయితే కానీ దాదాపు 6000కు పైగా టీచర్ పోస్టులకు సంబంధించి కోర్టు కేసులు ఏవి లేకపోయినా నియామకాలు అయితే చేయడం లేదని సంబంధిత అభ్యర్థులు అయితే చెబుతూ ఉన్నారు.
ఇక్కడ మనకి తాజా సమాచారం ప్రకారం డిఎస్సి 2018 నోటిఫికేషన్ ద్వారా 7902 పోస్టులను భర్తీ చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు కేవలం 2690 పోస్టులు మాత్రమే భర్తీ అనేది చేయడం జరిగిందని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఈ విధంగా మనకి పలు రకాలైనటువంటి విమర్శలు కూడా వినిపిస్తున్నాయని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకి 21,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు మనకి అయితే తెలుస్తూ ఉంది. ఆయా పోస్టులను డిఎస్సి 2020 ద్వారా భర్తీ చేయాల్సిన అవసరం అయితే ఉందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అయితే కొత్త నోటిఫికేషన్పై ప్రభుత్వం మౌనం అయితే వహిస్తుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. పాత నోటిఫికేషన్ తాలూకు పోస్టులు భర్తీ కాక ఇంకా పూర్తి కాకుండా కొత్త నోటిఫికేషన్ ఎలా అనే సందిగ్ధం అయితే ప్రభుత్వ వర్గాల్లో అయితే వ్యక్తమవుతుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. కొత్త నోటిఫికేషన్ కంటే ముందుగా మనకి టెట్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. దీనికి సంబంధించి మనకి స్పష్టత ఇంకా ఇవ్వడం లేదని చెప్పేసి మనకి ఇక్కడ పూర్తి నెగిటివ్గా మనకి ఈ న్యూస్ ఆర్టికల్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి. సో గైస్, ఇప్పుడు మనం సాక్షి అఫీషియల్ పేపర్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మనకి పూర్తి పాజిటివ్గా అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది సాక్షి వచ్చేసరికి అందరికీ తెలిసిన విషయమే, మన సీఎం అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేపర్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో మనకి క్లియర్గా అయితే డీటెయిల్స్ అయితే ఇచ్చారు, మెగా డిఎస్సికి రెడీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. వేసవి సెలవుల్లో నిర్వహణకు ఏర్పాట్లు అయితే చేస్తున్నట్లు మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ప్రతి జిల్లాకు సంబంధించి కూడా మనకి సాక్షి పేపర్లు అయితే పబ్లిష్ చేస్తూ ఉన్నారు. అంటే ఏ జిల్లాలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి దానికి సంబంధించి వివరాలన్నీ కూడా ప్రతిరోజు నేనైతే అప్డేట్ అనేది చేస్తూ ఉన్నాను. నెల్లూరు సంబంధించి, అనంతపురం సంబంధించి, శ్రీకాకుళం సంబంధించి, విజయవాడకు సంబంధించి, అంటే కృష్ణా జిల్లాకు సంబంధించి, ఈ విధంగా నేనైతే ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది చేస్తూనే ఉన్నాను. అయితే మనకి పూర్తి భిన్నంగా ఆ యొక్క సిబిఎన్ గారి పేపర్లో వేయడం అయితే చాలా హాస్యాస్పదమైన మనం అయితే గమనించాల్సిన అవసరం అయితే ఉంది. దీనికి సంబంధించి మనకి ఎస్టీటీ పోస్టులు అయితే అధిక స్థాయిలో అయితే భర్తీ అనేది చేస్తూ ఉన్నారని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, మనం అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సాక్షి అఫీషియల్ న్యూస్ పేపర్ చూసుకున్నట్లయితే డిఎస్సి ప్రకటనకు సన్నాహాలని చెప్పేసి ఇక్కడేమో ఇవ్వడం జరిగింది. ఇందులో చూసుకుంటే మనకి కొన్ని జిల్లాలు ఒక జిల్లాకు సంబంధించి కూడా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏటా ఇక ఉపాధ్యాయ పోస్టులు భర్తీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా దశల వారీగా ఈ పోస్టులకు సంబంధించి భర్తీ ప్రక్రియ అనేది చేస్తామని చెప్పేసి మనకి సాక్షి న్యూస్ పేపర్లు అయితే ఇవ్వడం జరిగింది. మరి ఆ న్యూస్ పేపర్లో అంటే ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో చూసుకున్నట్లయితే దీనికి పూర్తి భిన్నంగా మనకి ఇంకా ఎటువంటి నోటిఫికేషన్ రాలేదు, ఎటువంటి ప్రక్రియ కూడా చేయట్లేదు అని చెప్పేసి ఇవ్వడం అయితే ఇదైతే కొంచెం గమనించాల్సిన విషయమే. ఈ విధంగా నెగిటివ్ స్ప్రెడ్ చేయడం వల్ల ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వారి మీద తీవ్ర భారం అయితే పడుతుందని చెప్పి మనకైతే అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలామంది అభ్యర్థులు అయితే ఈ డిఎస్సి కోసం ఎదురు చూస్తూ వారైతే ప్రిపరేషన్ అనేది చాలా సీరియస్గా చేస్తున్నారు. మార్నింగ్ 4:00 లెగుస్తూ ఉన్నారు, ఈవినింగ్ 11 వరకు చదువుతూ ఉన్నారు. వీరికి సంబంధించి ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా పడుతుంది ఇటువంటి నెగిటివ్ న్యూస్ అనేది రావడం వల్ల. కాబట్టి ఇటువంటి న్యూస్కి అయితే కొంచెం దూరంగా ఉండండి, ఓకేనా? సో ఈ విధంగా మనకి కోర్టు కేసులు అయితే వేయడం జరిగింది. వివిధ సెషన్లో పెట్టడం ద్వారా ఈ నార్మలైజేషన్ ప్రక్రియ కూడా కంప్లీట్ చేయకపోవడం వల్ల మనకి ఈ కోర్టు కేసులు అయితే వేయడం జరిగింది. అలాగే ఎవరైతే ఫస్ట్ రోజు పేపర్ 1 అంటే ఎవరైతే ఫస్ట్ రోజు సెషన్ 1లో రాసున్నారో వారికి సంబంధించి యాడ్ స్కోర్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరిగింది. అంటే మనకి టెక్స్ట్ బుక్లో ఆ క్వశ్చన్ సంబంధించి క్వశ్చన్ ఉన్నప్పటికీ కూడా దానికి సంబంధించి మనకి యాడ్ స్కోర్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి దానికి సంబంధించి కూడా కోర్టు కేసు అయితే వేయడం జరిగింది. ఎప్పుడైతే ఈ కోర్టు కేసులన్నీ కూడా కంప్లీట్ అవుతాయో అప్పుడు మాత్రం మనకి ఈ డిఎస్సి 2020కి సంబంధించి నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఆల్రెడీ చెప్పిన విషయమే, మనకి 21,000 పోస్టులు అయితే ప్రస్తుతం ఖాళీగా అయితే ఉన్నాయి. అలాగే మార్చిలో చూసుకున్నట్లయితే మరిన్ని పోస్టులు పెరిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఎందుకంటే రిటైర్మెంట్స్ కానివ్వండి లేకపోతే ప్రమోషన్స్ కానివ్వండి మార్చిలో ఎక్కువ ఉంటాయి. కాబట్టి అప్పుడు ఇంకా పోస్టులు అనేది పెరిగే అవకాశం అయితే ఉంటుంది. కాకపోతే ఒక విషయం అయితే గుర్తుంచుకోండి, మీకు 21,000 పోస్టులు అన్నీ కూడా ఒకేసారి అయితే భర్తీ అనేది చేయరు. మనకి దశల వారీగా ప్రతి ఏట కూడా ఈ డిఎస్సి అనేది చేస్తామని డిఎస్సి అనేది నిర్వహిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒక 10,000 నుంచి 13,000 ఈ విధంగా మనకి దశల వారీగా అయితే మనకి రిక్రూట్మెంట్ అనేది చేస్తారు. ఎందుకంటే ప్రతి ఏట ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి అన్నీ ఒకేసారి ఎక్స్పెక్ట్ అయితే చేయడం కూడా కరెక్ట్ కాదు. ప్రతి సంవత్సరం కూడా వస్తుంది, అంటే ఒక సంవత్సరం మనకి మిస్ అయినా సరే నెక్స్ట్ ఇయర్ అనేది వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో చెప్పదలుచుకున్నది అయితే ఇదే ఫ్రెండ్స్, మీరైతే కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. నెగిటివ్గా ఏదైనా స్ప్రెడ్ అయితే కనుక దాన్ని అయితే పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు. కాబట్టి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు నోటిఫికేషన్ కోసం కాకుండా మీ ప్రిపరేషన్ అనేది మెరుగుపరచుకోండి. ఆన్లైన్ టెస్ట్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను.
ఏపీడిఎస్ ఏపీటెట్కి సంబంధించి ఆన్లైన్ టెస్ట్ రాయాలి అనుకున్న వారు ప్రతి ఒక్కరు కూడా ఈ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత స్టడీ విత్ నిహా డాట్ ఇన్ అనే వెబ్సైట్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ మెనూ అని ఉంది కదా, చాలామందికి ఓపెన్ చేయడం రావట్లేదు, మెనూ అని ఉంది కదా, దాని మీద ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మీకు మెటీరియల్స్ కావాలంటే మెటీరియల్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఆన్లైన్ టెస్ట్ రాసుకోవాలంటే ఆన్లైన్ టెస్ట్ రాసుకోవచ్చు. అలా కాదు, సెపరేట్గా సైకాలజీకి సంబంధించి తెలుగు, ఇంగ్లీష్, సైన్స్, సోషల్ ఈ విధంగా సెపరేట్గా మీరు ఆన్లైన్ టెస్ట్ రాసుకోవాలనుకుంటే కనుక ఈ విధంగా క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ఆన్లైన్ టెస్ట్ అనేది రాసుకోవచ్చు. నేను సపోజ్ తెలుగుకు సంబంధించి ఓపెన్ చేశాను. ఇందులో చూసుకుంటే మీకు ఫిఫ్త్ క్లాస్ సంబంధించి 6th, 7th, 8th, 9th, 10th ఈ విధంగా మీకు ఆన్లైన్ టెస్ట్ అయితే ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ ఫ్రీగా రాసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి ఈ వెబ్సైట్కి సంబంధించి వివరాలు, చెప్పినట్లయితే వారు కూడా ఈ ఆన్లైన్ టెస్ట్ అయితే రాసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఫ్రీగా కండక్ట్ చేస్తున్నారు కాబట్టి రాసుకోవడంలో తప్పేమీ లేదు. ఒక 5 నిమిషాలు కేటాయించి మీరు ఆన్లైన్ టెస్ట్ రాసుకుంటే మీకు సంబంధించినటువంటి టాపిక్ అయితే మెరుగుపడే ఛాన్సెస్ అయితే ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా ఈ అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకోండి. ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. మీరు చేసే ఒక చిన్న రిక్వెస్ట్ మాత్రమే ఒక లైక్ చేస్తే సరిపోతుంది, ఎంతో హ్యాపీగా ఉంటుంది. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వారు కూడా ఉపయోగపడాలి కాబట్టి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అని చెప్పేసి ఎందుకంటున్నానంటే మీ ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడాలి, ఒకరితో పోకూడదు కదా. ఒకరు కష్టపడి ఈ ఆన్లైన్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం వల్ల 10 మందికి అయితే ఉపయోగపడాలి కాబట్టి లైక్ చేసి షేర్ చేయండి, వారు కూడా ఉపయోగపడుతుంది. ఓకేనా, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ కూడా యాక్టివేట్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.